ఇన్ని లక్షల లక్షల డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు మీ సిస్టర్కి ఇంకా ఆపరేషన్ చేయించకుండా ఇంకా అలా వదిలేయడానికి రీజన్ ఏంటి? పెళ్లి చేయకుండా తను అలా ఉంచేయడానికి, ఇంట్లో ఉంచుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది బ్రో, చాలా మంది అడుగుతూ ఉంటారు నా రివ్యూస్ కవిత నగర్ బ్లాగ్స్, నా మా ఫ్యామిలీ బ్లాగ్స్ చూసే వాళ్ళకి కొంతమందికి అర్థమైనట్టు వచ్చు. చాలా మందికి అదే ఇది ఇంత వస్తుందని చెప్పాడు, ఇంత సక్సెస్ అవుతున్నాడు, చెల్లెలకి ఎందుకు ఐస్కి బ్లైండ్ బ్లైండ్నెస్ పోవడం కోసం ఆపరేషన్ చేయించలేదని. అది అవ్వదు బ్రో, చూపించాం మాకు స్తోమత లేనప్పుడు కూడా చూద్దాంలే వస్తుందేమనేసి నెల్లూరు హాస్పిటల్ తిరిగాము, ఒంగోలు తిరిగాము, అట్లా తిరిగి చూపించాం. చూపించినప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్లు చెప్పింది ఏంటంటే నర్వ్స్ చిన్నవి మా చెల్లెలకి, కళ్ళు ప్రాబ్లం కాదు, కళ్ళకు వచ్చిన నర్వ్స్ చిన్నవి, ఆ నరాలు చిన్నవి అవడం వల్ల నువ్వు ఐ మార్చి నా అయ్యో నీ అయ్యో ఎవరు చేసినా ఆ ఐకి ఉండే నర్వ్స్ అక్కడ లేవు. ఇప్పుడున్న మా చెల్లెలకు ఉన్నది, మా చెల్లెలు బ్లైండ్ ఎట్లా అంటే చిన్న ఐస్ బ్రో, ఇంతే ఉంటాయి, నువ్వు ఎంత ఆ పిల్ల ఇంత తెరిచినా కూడా ఇంత తెరిచినట్టు ఉంటుంది, చాలా చిన్నవి. దానివల్ల ఏంటంటే ఆ నర్వ్స్ అట్లానే వచ్చినాయి. ఇప్పుడు పెద్దవి మారిస్తే నువ్వు దగ్గర కోట్లు ఉన్నాయనో లక్షలు ఉన్నాయనో నువ్వు బిల్డప్కి మార్చావనుకో, ఉన్న ఐస్ ఎయిట్ 5% ఉంటుంది. మా చెల్లెలకు ఒక్కన్ను ఇలా పెట్టుకుంటే కనపడదు బ్రో, ఇక్కడ వరకే ప్లస్ ఇంత క్లోజ్గా ఉంటే కనిపిస్తుంది, ఒక్కనే ఒక్కన్నో 0, ఇంకొక్కను 5% కనపడుతుంది, ఇట్ట పెట్టుకుంటే కనపడుద్ది, అది కూడా కనపడద్దు అని చెప్పి ఇంట్లో ఈ విల్లాకి వస్తే మొత్తం ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగిందంటే ఇంక నువ్వు ఏ దెమ్మన తెచ్చేస్తుంది, కనపడి కాదు అంచనాతో తెచ్చేస్తుంది. నువ్వు మధ్యలో అటు పోయినప్పుడు ఏదైనా అడ్డం పెట్టు తన్నేస్తుంది, పాపన్నా తొక్కేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా పాప గజ్జలేసాం, ఎందుకంటే పాప ఉన్నదని తెలియాలని అన్నీ తీసుకుంటా ఉన్నాం. కానీ ఆపరేషన్ చేయించడానికి పాసిబిలిటీ లేదు బ్రో, ఇంకా జీవితాంతం అలాగే ఉంటుంది, ఈవెన్ ఐసైట్ తగ్గుతూ ఉంటుంది ఆ ఉన్న 5% కూడా. చాలా మందికి డౌట్ ఏంటంటే వంట చేస్తుంది కదా కనిపిస్తుంది ఏమో, కనిపించి కూడా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నాను అనుకుంటాం. జెన్యున్గా దగ్గర నుంచి చూస్తే గీత కూడా వచ్చింది కదా మా ఇంటికి, ఎవరికైనా అర్థమైపోద్ది. కళ్ళ ముందు చూస్తే మాత్రం ఆ పిల్ల కనిపించేంత కాన్ఫిడెంట్గా ఉంటుంది తప్ప కనపడదు, జస్ట్ వెరీ లైట్గా కనపడుద్ది, అది ఒక్కొక్కసారి అసలు కనపడదు. బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను కవితను పట్టుకుని ఉంటుంది. దీనికి మాత్రం అప్రిషియేట్ చెప్పాల్సింది మా వైఫ్కి బ్రో. నేను ఇందాక చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో 30 సంవత్సరాలపై 30 ఇయర్స్ టైంకి పెళ్లి కాని పొజిషన్ నుండి ఇంట్లో బ్లైండ్ పర్సన్ పెట్టుకున్న పర్సన్కి ఎంత బాధ ఉంటుందో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి కూడా ప్రెజెన్స్ అంతే ఉంటుంది. మీ చెల్లెలు నా దగ్గర ఉండొద్దు, మీ చెల్లెలు కళ్ళు కనిపించిన పిల్లని నేను చూసుకోను, మీ నాన్న నా దగ్గర ఉండొద్దు, ఇవే కదా ఎవరిని పెట్టేది. ఈ రోజుల్లో 90% 95% లేడీస్ పెళ్లి చేసుకునే ముందు నేను నీతో ఉండాలా, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలా, ఆ పిల్ల ఈ పిల్ల ఉండదని పెళ్ళి చేసుకోరు. కానీ కవిత మా నాగలక్ష్మి ఉండి కూడా పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు బయటకు వస్తే నేను చేతులు పట్టుకుని మా చెల్లెల్ని కనపడదు కాబట్టి తీసుకెళ్లే క్షణాలు ఎలాగైతే ఉంటాయో మా కవిత కూడా అట్లానే పట్టుకోలేదు. ఇది వెరీ రేర్ బ్రో, ఇంక రాసిస్తా ఇలాంటి బాండింగ్ మా కవిత లాంటి పర్సన్. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయింది, ఇంత పొగరు కానీ ఇంత ఓవర్ యాక్షన్ కానీ అసలు ఏముండదు. మా చెల్లెల్ని బంగారంగా చూసుకుంటుంది, బంగారం అంటే నువ్వు తినకపోయినా కూడా సీన్స్ అవుతుంది, ఏదైనా ఆలోచన తినకుండా ఉంటుంది, అంత ప్రేమగా చూసుకుంటుంది, చేతులు పెట్టుకుని వెళ్ళద్ది, ఎంత రామోషి ఫీల్ అవ్వదు, గుడికి వెళ్తున్నా కూడా పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నా తిప్పి చూపిస్తుంది. శారీ కట్టేటప్పుడు ఆ పిల్లకి అర్థం కాకపోతే ఈ ఏదైనా దాంట్లో ఇష్టం ఏదండ వేయాలా ఏదేయాలనేది చూసి వేస్తుంది, ఒకటి 2 సార్లు తీసేస్తుంది, చీర ఏదైనా ఉన్న ఐరన్ చేయమన్నా కూడా కొంచెం ముడతలు పెడితే చూసి చేస్తుంది. ప్రతి ఒక్కటి బ్రో, ఆడపిల్లల ప్రాబ్లం ఉంటుంది చూసారా, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దగ్గర నుండి చూసుకుంటుంది ఆ పిల్ల. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నాకు నా అదృష్టం బ్రో నిజంగా లేకుండా ఉంటే ఎన్ని స్ట్రగుల్ వస్తాయి అంటే నాకు ఫ్యామిలీ అనిపించు బ్రో, మా నాన్న మా చెల్లెన్న ఇష్టం. అలాంటిది అర్థం చేసుకుని పిల్లం వచ్చింటే నేను ఎన్ని లక్షలు సంపాదించిన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఏముంటుంది, నీ చెల్లెలు నాకు ఆడొద్దు, మీ అన్న మీ నాన్న నాకు ఆడొద్దు అంటే నేను చేయగలదు, నాకు హ్యాపీనెస్ ఉండదు, ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. నేను వదలలేను బ్రో. కొంతమంది ఎదవలు మూర్ఖులు, నేను పాయింట్ వచ్చింది కూడా చెప్తా, ఎలా బ్రో పేరెంట్స్ వదిలేస్తారు, ఎలా బ్రో, ఎంత ఎదవలైనా చూసుకోవాలి కదా బ్రో, నిన్ను కని నీ ఉచ్చెత్తి పోసి నీ పెంట గడిగి ఇంత చేసి నీకు ఏది కావాలంటే ఇచ్చి ఎవడికి ఉండి సాగిన చాలా తక్కువ, లేకపోయినా సాగితే నువ్వు టైంకి వచ్చేసరికి నువ్వు కూడు పెట్టడానికి బాధపడితే ఎట్లా బ్రో, నువ్వు ఎదిగి నీ ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి నీ మీ అమ్మ మీ నాన్న గట్టిగా 10 సంవత్సరాలు బతికేది. చాలా మంది ఆ 10 ఇయర్స్ చూడలేవా, 30 సంవత్సరాలు నిన్ను ఎన్ని ఎదవ చేష్టలు చేస్తుంటావు అన్నీ చూశారు, నువ్వు చూడలేవా, అలాంటిది ఎట్లా వదిలేస్తారు, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మాత్రం బ్రో ఇంట్లో వాళ్ళు అంటే భీమసేన ఇష్టం, నేను తిడతా మా ఇంట్లోనే, మా చెల్లెల్ని తిడుతుంటా, మా చెల్లెలతో కొలుచుకుంటా, మా నాన్న అరుస్తుంటా ఏదైనా తప్పు చేస్తే, కానీ నాకు భీమసేన ఇష్టం అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్కువ. కానీ ఎప్పుడు మీ ఫ్యామిలీలో
మీరు మీ సిస్టర్ మిద్దరే కనిపిస్తారు కానీ మీకు ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన ఎక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూపించకపోవడానికి ఎక్కడ చెప్పకపోవడం రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, ఈ మధ్య కనపడదు, ఈ మధ్య చూపించక కూడా కనపడతా ఉంటాడు. మనం కూడా ఏపీ తెలుసు ఏంటంటే వాళ్ళ ఆయన విలేకరు, పల్లెటూరులో ఉంటాడు మా అన్న, మా ఊర్లోనే ఓన్ ఊర్లోనే మా పొలాలు అంతా వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు జర్నలిస్టు. సో అక్కడ ఉండిపోతాడు తప్ప దానివల్ల ఏం రిలేషన్ బ్యాడ్ ఏం లేదు. మాకు దేవుడు దయవల్ల బ్రో చెప్తాను కదా టైం అని, ఆ టైం వచ్చేసరికి మా అన్న హ్యాపీగా ఉండు, మా అక్క హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉన్నా. మా అక్క బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసాం. బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నేను అనుకున్నా, నేను బాగా ఓవర్ అప్పుడు మేస్త్రికి ఇచ్చేదండి అంటే మన మనకి ముడ్డైన లోన్లోనే అనేది తెలుసు. ఆయన కూడా మనం ఏది తోపని అంటే పిల్ల పిల్లలు పెళ్లి చేస్తాలో మన ఆయన చెప్తా ఉంటాడు, ఓరే మన పరిస్థితి బాగాలేదని మేస్త్రికి ఇచ్చేదండి, బేల్దారి మేస్త్రికి మంచోళ్ళకి ఇక అని. అంటే మన పరిస్థితి అసలు బాగాలేదు, ఆడు దొరకడమే కష్టమో అనుకుంటేమో నేను ఓవర్ చేసేది. కానీ మా బావ ఇప్పుడు కావల్లో బిజీయెస్ట్ బిల్డర్ మిస్త్రి టైం బ్రో. వాళ్ళు భీమస్మైన స్ట్రగుల్స్, వాళ్ళు హైదరాబాద్ చిన్న రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి నేను బొమ్మిది, ఒకే రూమ్లో మా బావ, మా బావల తమ్ముడు, మా అక్క, మా అక్కకి ఇద్దరు పిల్లకాయలు, ఆడు ఉండే వాళ్ళు, నేను కూడా ఆడు పోయి రెండు మూడు నెలలు ఉన్నా. చిన్న రూమ్లో బాత్రూమ్లు అన్ని మూడు ఉంటాయి, 20 మంది 30 మంది అక్కడే ఉండాలి. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయలు కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు బిజీయెస్ట్ బిల్డర్ మిస్త్రి ఇల్లు కట్టిస్తుంటాడు. టైం అంతే, చెప్పం చేంజ్ అయింది. ఇన్ని 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 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లైఫ్ చేంజ్ అవ్వడానికి, అందుకని సూచనలు చేసుకోకూడదు. ప్లస్ మా అన్న కూడా లైఫ్ చేంజ్ అయింది, అందరూ బాగున్నది. కానీ పోయేలోపు ఒక 100 మంది లైఫ్ని మారుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశారు, ఎక్కడ దాకా వచ్చినాయి ఆ పనులు? పనులు అని కాదు బ్రో, నేను అది నెంబర్ అట్లా పెట్టాను కానీ నాకు మాత్రం బ్రో, నేను ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమనుకోకపోయినా నా చుట్టూ ఉండే వాళ్ళకి నా నుంచి ఎవరైతే హెల్ప్ పొందారో, నేను ఎంతమందికి హెల్ప్ చేశానో వాళ్ళకందరికీ తెలుసు. నేను ఇంకా అందరికీ హెల్ప్ చేయలేను, ఉన్నవాడికి అందరికి హెల్ప్ చేస్తుంటే ఇటు చేసి అటు చేశాను అనొచ్చు. నేను చాలామందికి హెల్ప్ చేసా, హెల్ప్ చేసిన వాళ్ళకి హెల్ప్ పొందిన వాళ్ళకి మాత్రమే తెలుసు. నేను నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇప్పటికిప్పుడు నేను హెల్ప్ చేయలేను బ్రో, కానీ నా దగ్గర నేను ఒక మనిషికి భారీ స్థాయిలో ఊహించలేనంత స్థాయిలో హెల్ప్ చేసే మైండ్ సెట్ ఉంది నాకు. కానీ అలాంటి స్థాయి హెల్ప్లన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే నా ఫ్యామిలీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం లేదు, మా ఫ్యామిలీ ఇంక బ్యాక్కి వెళ్ళే సీనే లేదు, స్టాండర్డ్, మా ఫ్యామిలీకి ప్రాబ్లం లేదు అని రోజు దాకా వచ్చేంత వరకు నేను పెద్ద హెల్ప్లు చేయలేను, భారీ హెల్ప్లు చేయలేను. నాకు ఉంది ఎందుకంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడలేను, చాలా బాగా బాధపడ్డా. ఆ పొజిషన్ రాకుండా ఉన్న వాళ్ళు ముందు స్టాండర్డ్ చేస్తున్నా ఫ్యామిలీని, వ్యాపారం కావచ్చు అన్ని రకాలుగా సెట్ చేసుకొని అక్కడి నుంచి నేను బీభత్సం హెల్ప్ చేస్తే స్టిల్ నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా, నా చుట్టూ ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా, చాలా మంది నాకు హెల్ప్ అడిగిన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా. అందరూ మోసాలు చేస్తున్నారు నిజమేనా? ఓ నేను ఆయన అది నాకు మొన్న ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాను బ్రో, రీల్ కూడా అడిగిన వాడు అందరూ నేను ఇంకేమన్నా డబ్బులు, నేను ఎవరికి ఇవ్వను డబ్బులు అంటే నాకు వచ్చి పలానా ప్రాబ్లం అని చెప్పి ఏ చెప్పినా కూడా నేను డబ్బులు నమ్మి ఇవ్వట్లేదు, ఆపేసా. నాకు ఏదైనా జెన్యున్ కనిపించి నా టీం తరపు నుంచి కానీ ఎవరైనా వస్తే నేను పర్సనల్గా హెల్ప్ చేస్తాను, నన్ను అడిగిన వాడికి ఇవ్వను. ఎందుకంటే ప్రతి దాంట్లో మోసం బ్రో, ఎదవనాయాలు ఎట్టున్నారంటే నువ్వు ఎంత మంచిగా ఉంటే అంతమంది మోసం చేస్తారు. నువ్వు ఎదవ అయితే నేను 100 మోసం చేయలేను బ్రో, నువ్వు మంచిగా కనపడు, ప్రతి ఒక్కడు పక్క పెట్టాడు.